हाय अंडी, वेलकम मन तेलुगु एसएलआर चैनल की। ई रोज नेनु ब्रोकली अंड एग यूज चेसी ब्रोकली एग्स एला चूपिंचबोतुन्नानु। दानिकि कावाल्सिन पदार्थालु ओक स्मॉल बंच ब्रोकली तीसुकुन्नानु। ब्रोकलीनि ई विधंगा स्मॉल पीसेस गा चेसि पेट्टुकोवाली। तर्वात सिलांट्रो, आल्मंड्स अंड क्रश चेसि पेट्टिन आल्मंड्स 3 eggs, रेड पेपर अंडि, ब्लैक पेपर, साल्ट। इप्पुडु मनमु ओक बोनेली तीसुकोनी अंदुलो मनमु ओक स्पून ऑयल वेसी ई ब्रोकलीनी ऐड चेयालन्नमाट। फस्ट ब्रोकली वेसेसी स्टव ऑन चेस्तुन्नानु। ऑन चेसेसी ओक स्पून ऑयल ऑयल ऐड चेस्तुन्नानु। ओक स्पून ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం ఇట్లా ఒక లిడ్ పెట్టేయాలి 5 నిమిషాలు. ఆ స్టీమ్ మీద అట్లే బాయిల్ అవుతుంది. ఈలోగా మనం ఒక ఆనియన్, రెడ్ ఆనియన్ తీసుకున్నాను. రెడ్ ఆనియన్ తీసుకొని ఇట్లా పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఓకేనా, చూడండి ఈ విధంగా బాయిల్ చేసుకు. బ్రోకలీ చాలా హెల్తీ కదా, బ్రోకలీ ఎగ్. ఈ విధంగా అయిన తర్వాత 5 మినిట్స్ తర్వాత మనము లిడ్ని ఓపెన్ చేసి చూడాలి. ఒకసారి మనము లిడ్ ఓపెన్ చేసి దాన్ని చూద్దామండి. చూడండి బాయిల్ అవుతున్నాయి. కొద్దిగా బాయిల్ కావాలి, లేకపోతే స్మెల్, పచ్చిగా స్మెల్ వస్తుంది కదా. పచ్చిగా తినచ్చు, అట్లా వద్దనుకున్న వాళ్ళకి ఇది విధంగా మనం ఆవిరి మీద కొద్దిగా వెరీ 2 డ్రాప్స్ వాటర్ వేసేసి కొద్దిగా 1 హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసి దీన్ని బాయిల్ చేసుకున్నాను. ఫస్ట్ ఈలోగా ఎగ్స్ని మనము ఈ ఎగ్స్ని ఈ చెగ్గును ఒక 4 to 5 స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాము. ఎగ్ని ఈ విధంగా మనం పీసెస్గా కట్ చేసుకోవాలా. ఇప్పుడు ఈ బ్రోకలీ ఉంది కదా, ఈ బ్రోకలీలోకి మనము ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఆనియన్స్ను యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ మనం వేట్ చేసుకోవాలి. ఆనియన్స్ అట్లే కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం స్మెల్, ఆ పచ్చి స్మెల్ వస్తుంటాయి కదా. మనం ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్ళి ఆ స్మెల్ పోయేదాని కోసము ఈ ఆనియన్స్ ఇందులోకి వేసి కొంచెం వేట్ చేస్తున్నాను నేను. ఇందులోకే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది సాల్ట్ కూడా యాడ్ చేయాలి మనము. ఈ విధంగా 2 మినిట్స్ మనము ఆనియన్స్ కొద్దిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా వేడి చేయాలండి, పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు అన్నీ యాడ్ చేసేసానండి దీంట్లోకి ఎగ్, బ్రోకలీ అండ్ ఆనియన్. ఇందులోకి మనం ఆల్రెడీ క్రష్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్మండ్స్ను వేస్తున్నాను. సిలాంట్రో, ఇందులోకి నేను సాల్ట్, పెప్పరు అండ్ క్రష్డ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి మిక్స్ చేసి పెట్టాను. 1/2 స్పూన్ 1/2 స్పూన్ తీసుకున్నాను పెప్పరు అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. దీన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఇందులోకి ఆలివ్ ఆయిల్ 1/2 స్పూన్ ఉంటుందండి, ఇది 1/2 స్పూన్ వేసి మనం బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ బ్రోకలీ లేని వాళ్ళకి ఒక విషయం అండి, బ్రోకలీ బదులు బీన్స్ ఆర్ క్యాలీఫ్లవర్ మనం వాడచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసేయాలి దీన్ని. ఇదంతా మిక్స్ కావాలి. ఇదిగోండి, ఇదే అండి ఎగ్ అండ్ బ్రోకలీ సలాడ్. మీకు ఇష్టం అయితే 1 స్పూన్ నిమ్మ రసం కూడా, లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు ఇందులోకి. ఇది వెరీ హెల్తీ అండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ నేమ్ ఇస్ మన తెలుగు యుఎస్ఏ రాక్ ఛానల్ అండి. థ్యాంక్ యూ.